అధైర్యపడొద్దని మేము అండగా ఉన్నామని వడదెబ్బతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు కుటుంబాన్ని వివిధ పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు. కొల్చారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అజీముద్దీన్ వడదెబ్బతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే బాధిత కుటుంబాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి పరామర్శించారు. అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి బాధిత కుటుంబానికి నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే టీపీసీసీ గెలిగేట్ సోమన్న గారి రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, కొల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ పాల్వంచ అరుణ కృష్ణాగౌడ్, ఉప సర్పంచ్ చెన్నయ్య, మాజీ మండల అధ్యక్షుడు చెంటయ్య, గ్రామ అధ్యక్షుడు పాలాట దుర్గాప్రసాద్, పాండ్రా వెంకటేశం, కుమ్మరి నాగయ్య, చిట్యాల యాదయ్య, చిన్నరాములు, మాజీ సర్పంచ్ ఆశన్న గారి కిష్టయ్య, టీయు జేడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి అంపటి సంతోష్ కుమార్, కొల్చారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాశం శ్రీనివాస్, చోరిగారి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నగులగారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు గంగసాని మహేశ్వరరెడ్డి, నేతలు గోవర్ధన్, చింతల బలరాజ్, అష్రాఫ్ తదితరులు ఉన్నారు. మొన్న లాస్ట్ సాటర్డే రోజు స్టార్ట్ అయిన షుగర్ ఫైవ్ డేస్ మెదట్లోనే ఉండే హాస్పిటల్లో. ఆ తర్వాత హైదరాబాద్ తీసుకుంటున్నాం గాంధీ అక్కడ.